రాజకీయ రంగంలోనే కాకుండా సమాజ సేవలో కూడా లింగిశెట్టి శశికుమార్ సేవలు అభినందనీయమని ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి పేర్కొన్నారు. వినాయక చవితి పురస్కరించుకొని ఏలూరు ఏడుగురిల సెంటర్లోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద టీడీపీ నాయకులు సమాజ సేవకులు లింగిశెట్టి శశికుమార్ దంపతుల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమంలో బడేటి చంటి పాల్గొని ప్రజలకు విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన లింగిశెట్టి కుటుంబ సభ్యులు స్థానిక టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో అఖండ స్వాగతం లభించింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లింగిశెట్టి దంపతులతో కలిసి ఆయన వినాయక ప్రతిమలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా విజ్ఞానాన్ని తొలగించి వినాయక చవితి రోజున ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రజలు ఆందోళన చేపడుతున్నారని, ఎప్పటికైనా వినాయక చవితి రోజున ఆ భగవంతుడు వైకాపా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి పాలన అందించేలా మంచి పాలన మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆయన కోరారు. గత 10 సంవత్సరాలుగా లింగిశెట్టి శశికుమార్ ప్రతి ఏడాది వినాయక చవితికి సుమారు 10,000 మట్టి విగ్రహాలు ప్రజలకు పంచడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఆ వినాయకుని ఆశీస్సులు లింగిశెట్టి కుటుంబంపై ఉండాలని బడేటి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు. ఏలూరులో మరి సేవా కార్యక్రమాలు అంటే గుర్తొచ్చేది లింగిశెట్టి శశికుమార్. ఎందుకంటే అనేక మంది సంపాదన సంపాదిస్తారు, సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఏ దైవీ కార్యక్రమం వచ్చినా సరే దాంట్లో నేను ముందుంటానన్న ఉద్దేశంతో శశికుమార్ అనేక కార్యక్రమాలు చేస్తానన్నారు. గత 15 సంవత్సరాలుగా ఇదే విధంగా అందరికీ కూడా, అందరి నోట్లో కూడా లింగిశెట్టి అంటే తెలియని వాళ్ళు లేరు. ఆ విధంగా తనకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత మరి అందరికీ కూడా పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా మంది చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ఏదైతే ఈ మట్టి ప్రతిమలు వినాయకులు ప్రతి సంవత్సరం కూడా అందిస్తారో మరి అందరూ కూడా కాలుష్యాన్ని నివారించాలన్న ఉద్దేశంతో దీనికోసం మట్టి వినాయకుల్ని, అలాగే వ్రతకల్ప పుస్తకం కూడా అందించడం జరిగింది. మరి అలాగే ఈ సంవత్సరం కూడా చేశారు. ఈ సంవత్సరంలో కొద్దిగా విశిష్టత ఉంది. ఎందుకనంటే రాష్ట్రం గత 10 సంవత్సరాల నుంచి ఏలూరు తూర్పులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఈ యొక్క మట్టి ప్రతిమలు పంపిణీ చేయటం జరుగుతుంది. అయితే నా సోదర సమానులైనటువంటి బడేటి కోటరామారావు గారు చేస్తున్న సేవలు గుర్తించి మీరు ప్రజలకు కూడా ఏదో విధంగా సహాయం చేయాలి, ముందుకు నడవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పారిశుద్ధ్యాన్ని నివారించడానికి మట్టి ప్రతిమలు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ప్రజలందరూ గట్టెక్కాలనే ఉద్దేశంతో తెలుపుజిగా మన ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి కోట రాధాకృష్ణ గారు చంటి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క 10,000 మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సోదరులు లింగిశెట్టి శశికుమార్ గారు దంపతుల ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి ఏడుగోలీలు సెంటర్లో ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి మట్టి ప్రతిమలు అలాగే పుస్తకములు గత 15 సంవత్సరాల నుంచి కూడా మాజీ శాసనసభ్యులు దివంగత నేత బడేటి కోటరామారావు గారు బుజ్జి గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది. అలాగే వారు 2019లో మరణించిన తర్వాత కాడి నుంచి 2019 సెప్టెంబర్లో వచ్చిన వినాయక చవితి కాడి నుంచి కూడా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బడేటి రాధాకృష్ణ చెట్టి గారి చేతుల మీద ఈ కార్యక్రమం ఆయన చేపట్టడం జరుగుతుంది. అలాగే ద్వారకా తిరుమల వెళ్లే వాళ్ళు మహాశివరాత్రి రోజున కూడా